సావిత్రి మేం బయటికి వెళ్ళాలి అదిగో ఆ మూల అమ్మవి నావి చెప్పులు ఉంటాయి వాటిని కొంచెం క్లీన్ చేసి పెట్టమ్మా నా మెళ్ళో ఇది కట్టి ఈ తాళిని తీసుకెళ్ళండి షాపింగ్ రెడీ అయ్యాం బానే ఉంది నీ దగ్గర అమౌంట్ ఏమైనా ఉందా నా దగ్గర కాస్త కుస్త ఉంటై మీ అన్నయ్య వచ్చి ఊర్చికెళ్ళిపోయాడు మరి ఎలాగమ్మా నేను ఇంకా నీ దగ్గర డబ్బులుంటాయి కదా అనుకున్నాను ఛీ వెదవ బతుకు లక్షలు విసరాల్సిన చేతులతో రూపాయి రూపాయి వెతుక్కోవాల్సి వస్తుంది మావయ్య ఉండుంటే అడిగినంత అమౌంట్ ఇచ్చి నాన్నకేదో ఒక లెక్క చెప్పావు హేయ్ మా డబ్బులు మాకివ్వడానికి ఎందుకు ఏంటని నీ కారణాలు చెప్పాలా చెప్పాలి మేడం మమ్మల్ని అడగడానికి నువ్వెవరు మర్యాదగా వెళ్ళి డబ్బులు తీసుకురాపో కారణం ఏంటో అడగకుండా సార్ ఎవరికి డబ్బులు ఇవ్వొద్దన్నారు మా కారణాలు మాకుంటాయి అన్నీ నీకు చెప్పాలా కారణం చెప్పకుండా డబ్బులు ఇవ్వడం కుదరదు మేడం ఎంత ధైర్యం రా నీకు మాకే ఎదురు మాట్లాడతావా అడగడం నా బాధ్యత మేడం నేను ఇక్కడుంది సార్ చెప్పింది చేయడానికి మీరు చెప్పింది చేయడానికి కాదు ఇంతకు ముందు ఎలా ఉండేదో నాకు తెలియదు సార్ ఏం చెప్తే నేను అదే చేస్తాను ఎవరికి ఎంత ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో ఓచన మీద రాయిందే ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని సార్ చెప్పారు ఆ మాట చెప్తే సరిపోతుంది కదా మేడం ఎప్పుడు చెప్పాను కదా షాపింగ్ అని ఓచర్ రాసి 1,00,000 రూపాయలు తీసుకురాపో లక్ష కుదరదండి ఏంటి నీ పొగరు మేము ఎంత అడగాలో కూడా అది నీ ఇష్టమేనా నా ఇష్టం కాదండి సారి ఇష్టం ఏంటి మీ సారి ఇష్టం 10,000కు మించి ఇవ్వొద్దని సార్ చెప్పారు పదివేలతో మేమేం కొనుక్కోవాలి మేము ఇంటి యజమానులు అనుకున్నావా ఈ ఇంట్లో పనిచేసేవాళ్ళం అనుకుంటున్నావా సార్ చెప్పింది నేను చెప్పాను నేనైతే 10,000 మాత్రమే ఇవ్వగలను అంతకన్నా ఎక్కువ కావాలంటే మీరు సార్ని అడగండి నిన్ను కాదురా నీకు పెత్తనమిచ్చిన ఆయన్ననాలి జీతానికి పనిచేసి నీలాంటి వాళ్లకు కూడా సమాధానం చెప్పుకునేలా చేసినందుకు ఆ మనిషిని అనుకోవాలి మా అమ్మ చెబుతూనే ఉంది ఈ అలగ జనాన్ని మనం అడిగేదేంటని బుద్ధి తక్కువై నేనే తీసుకొచ్చాను ఆ 10,000 కూడా మీ సార్నే జాగ్రత్తగా దాచుకోమని పదమ్మా మన పరిస్థితి రాను రాను మీ నాన్న మనకి బతికే అవకాశమే లేకుండా చేస్తున్నాడు
అడపా తడపా మీ అవసరాలకు ఉపయోగపడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు మీ నాన్న. పనిలోంచి నన్ను తీసేసి వాణ్ణెవణ్ణో పెట్టాడు. ఇప్పుడు నేను చిల్లర ఖర్చులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ నాన్న ఎన్ని మాటలన్నా ఎన్నిసార్లు అవమానించినా అవన్నీ భరిస్తూ వచ్చింది నీకోసం. అడ్డదారిలో వచ్చిన ఆదాయమేనా అవసరాలకు ఉపయోగపడుతుంది కదా అని భరిస్తూ వచ్చాను. భరిస్తూ వెళుతుంటే మా నాన్నది మన భయం అనుకుంటాడు మామా. భయమా? మీ నాన్నకి కూడా భయపడితే మనం బతకగలమా? కాకపోతే బావగారు కదా అని ఆలోచిస్తున్నానంతే. ఇన్ని రోజులు మన అవసరాలు తీర్చింది మీ పని, ఇప్పుడది లేదు అంటే అందరూ ఇబ్బందుల్లో పడతాం మామా. అదే అదే కదా నా బాధ. మనమెందుకు బాధపడాలి మామా? మన బాధ కారణమైన దాన్ని తప్పిద్దాం. ఏంటల్లుడది? మా నాన్నని చంపేద్దాం అంటున్నాను. తప్పల్లుడు, ఎంతైనా తండ్రి కదా, బాగుంటుందా? నా సంతోషం గురించి ఆలోచించని ఆయన ఉంటే ఏంటి పోతే ఏంటి మామా? అవసరానికి ఉపయోగపడకపోతే అబ్బని కూడా తీసేయాలి అన్న నీ కొత్త కాన్సెప్టు బాగుంది. కానీ దానికిది సమయం కాదలుడు. ఏమమ్మా? ఇప్పుడు మీ నాన్న ప్రాణాలు పోతే దానికి కారణం మనమేనన్న అనుమానం వస్తుంది. ఎందుకొస్తుంది మామా? మన ISI మార్క్ ఫేసులు చూడంగానే పోలీసులు కూడా అర్థమైపోద్దల్లుడు. ఓ, తప్పు చేశాము అంటే ఆస్తిని అనుభవించాలి, కానీ జైల్లో శిక్షను కాదు అనుభవించాల్సింది. అవును. మరిప్పుడేం చేద్దాం మామా? వదిలేద్దామా? ఎలా వదిలేస్తామల్లుడు? నా చేతుల్లో నుంచి తాళాలు వాడికి అప్పగించి మీ నాన్న చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పుకి తగిన శిక్ష వేయకపోతే ఈ గుండెమంట తగ్గేది ఎలా? కత్తి లేకుండా, ఘాటు పడకుండా మీ నాన్నని సరైన దెబ్బ కొట్టే ఐడియా నా దగ్గరుంది. ఏంటి మామాది? కంటికి కనిపించదు కానీ గురి తప్పదు. నిందాస్త్రం. ఓ, ఎలా ఉందల్లుడు మన ప్లాను? చాలా బాగుంది మావా, చాలా బాగుంది. నమస్తే జీ. నమస్తే, చెప్పండి ఏ పని మీద వచ్చారు?
మీకీ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు సార్. వాడెక్కడికొస్తే నాకెందుకు? వాడి విషయం అయితే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏక్ మినిట్ సాబ్, మీకీ అబ్బాయి గురించి చెప్దామని రాలేదు సాబ్. అతను తెచ్చిన వస్తువు గురించి చెప్దామని వచ్చాను సాబ్. ఏంటది? చూడండి సాబ్, ఇది నా దగ్గర అమ్మి డబ్బు తీసుకున్నాడు సాబ్. ఇది ఇది నా గోడల మెళ్ళలో తాలిపట్టు. ఆ దుర్మార్గుడు ఇది అమ్మాడా? అవును సాబ్. దౌర్భాగ్యుడు, తాలిపొట్టు కూడా అమ్మే స్థితికి దిగజారాడా? వాడమ్మాడు సరే, మీరెలా కొన్నారు? నేను కాదు అంటే మరొకరి దగ్గరికి పోతాడు సాబ్. అందుకే నేనే కొని మీ దగ్గరికి తీసుకొచ్చాను సాబ్. బంగారం లాంటి నా కోడలికి ఇలాంటి దరిద్రుడు దొరికాడు. కట్టుకున్న భార్యని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి తను కట్టిన తాళ్ళని కూడా అమ్ముకుంటున్నాడంటే ఆ నీచుణ్ణి ఏమనాలి? అమ్మాయి గారు అలా తాళి తీసి ఎలా ఇచ్చారు సాబ్? ఇస్తుంది. ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని కుటుంబంలోంచి వచ్చింది. వాడడిగితే ప్రాణాలు కూడా ఇస్తుందయ్యా, అంతగా నమ్మించాడు వాడు. వాడి గాలి చేస్తలు తెలియక అడిగిందల్లా ఇస్తుందా అమాయకురాలు? మరీ అంత అమాయకంగా ఉంటే ఎలా సాబ్? నమ్మిన వాళ్ల కోసం ప్రాణాలిచ్చే రక్తం అది. ఆ రక్తం తప్పు చేయదు, నా రక్తం తప్పు చేస్తుంది. మహాలక్ష్మి లాంటి నా కోడలి మెడలో పుస్తలు కూడా అమ్ముకునే బ్రతుకుతున్నాడంటే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందో, నా కోడలు ఎన్ని బాధలు పడుతుందో. ఆ కోడలంటే అంత ప్రేమ ఉన్నప్పుడు అలా దూరంగా ఉంచటం ఎందుకు సాబ్? నేను దూరంగా పెట్టలేదు, తనే నన్ను దూరంగా పెట్టింది. దగ్గర కావాలని కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నా మీద తనకి దయ కలగడం లేదు. నా కోడలు నన్ను అర్థం చేసుకుని అభిమానంగా పలకరించే క్షణం కోసం ఎదురుచూస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆ క్షణం మాత్రం రావడం లేదు. నా కోడలు మెడలో మెరవాల్సిన తాళి నా కొడుకు స్వార్థం కోసం మీ షాపు వరకు వచ్చిందా? ఇది కేవలం తాళి కాదు, భార్య మెడలో మెరిసే భర్త గౌరవం అని ఆ నీచుడికి ఎప్పటికీ అర్థమవుతుందో. ఆ గౌరవాన్ని గౌరవంగా ఇంటికి తెచ్చిన మీకు చాలా థ్యాంక్స్. అరే భలేవారు సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి తాళిబొట్టు కూడా అమ్ముకుంటున్నాడని నలుగురు అనుకోకముందే మీకు తెలిస్తే మంచిదని తీసుకొచ్చాను సాబ్. ఉండండి, డబ్బులు తీసుకెళ్దురు గాని. సాబ్ వద్దు సాబ్, మీ దగ్గర డబ్బులేంటి సాబ్? ఉంటాను సాబ్. నీ కష్టం నా కళ్ళ ముందు కనిపిస్తుందమ్మా, ఆ నీచుణ్ణి ఎంతకాలం ఎలా నమ్ముతావమ్మా? అమ్మా సునందా, సునందా,
సునంద. ఈ ఇంటికి మీకు సంబంధం లేదని లక్షసార్లు చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? సంబంధం లేదు అంటే లేకుండా ఎలా పోతుందమ్మా? ఏ బంధం మిగిలింది, ఏ సంబంధం మిగిల్చావు? నీకు మాకు ఉన్న సంబంధం ఒక్కటే. నువ్వు హంతకుడివి, మేము బాధితులం. మా మీద నీ నీడ పడినా నిప్పుల గుండెల్లో నిలబడినట్లుంటుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా, వెళతాను తల్లి. నేనింతగా అరుస్తున్నా నీకు అర్థం కాలేదా? నువ్వరిచిన నా కళ్ళకి పసిపిల్ల అల్లరి చేస్తున్నట్లుంటుందమ్మా. నిన్ను బాధ పెట్టాలని రాలేదమ్మా. ఏంటిది అని అడగడానికి వచ్చానమ్మా. వాడి మాటలు నమ్మి మెడలో తాళిం తీసిచ్చావమ్మా. నా భర్తని నమ్మక నీలాంటి హంతకుణ్ణి నమ్మాలా? తాళి నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా? మా అవసరాలు మాకుంటాయి, అవి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరానికి ఆస్తులమ్ముకోవచ్చమ్మా, మెడలో తాళ్ళని కాదమ్మా. మా దగ్గరున్న ఆస్తి అదే. నీకేంటమ్మా, నువ్వడిగితే ఎన్ని లక్షలు కావాలన్నా నేనివ్వనా? నువ్వేంటి నాకిచ్చేది, భిక్ష వేస్తున్నావా? ఆ స్థాయి నాకు లేదమ్మా, ఎప్పటికీ రాదు కూడా. తాళి కట్టినవాడు అప్రయోజకుడు కావచ్చు, కాని తాళి మాత్రం గొప్పదమ్మా. మగాడి బ్రతుకు మెరిసేది ఆడపిల్ల మెడలో తాళిలో, మీ నుదుటున మెరిసే బొట్టులోనే. మీ మెడలో వేసే మూడు ముళ్లలోనే మగాడి బ్రతుకుని ముడివేస్తారమ్మా. ఆ ముడి విప్పేది ఆ బ్రతుకు రాలిపోయినప్పుడే. వద్దమ్మా, తాళిబొట్టును అమ్ముకునే కష్టం నీకొద్దు. ముందే తాళి తీసుకోమ్మా, మెళ్ళ వేసుకో. నీకేం కావాలన్నా నేనిస్తానమ్మా. ఆపు నీ నాటకాలు, ఇదే ఈ మంచితనాన్ని నటించే. అదిగో నా అన్న వదినల్ని ఫోటోల్లో మిగిల్చావు. న
నమ్మించి నా వాళ్ళని నాకు లేకుండా చేశావు. నమ్మకం అనే పదాన్ని వాళ్లతో పాటే తగలబెట్టి ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? అమ్మా, నా అన్న వదినల రక్తంతో తడిచిన నీ చేతులతో నేను చచ్చే స్థితిలో ఉన్నా కూడా గుక్కడు నీళ్లు తాగను. అలాంటిది నీ సహాయం తీసుకుంటానని ఎలా అనుకున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వేమన్నా పర్వాలేదమ్మా, నీ కష్టాన్ని మాత్రం నేను చూడలేనమ్మా. ఈ కష్టాలకి కన్నీళ్లకి కారణమే నువ్వు. మళ్ళీ నన్ను ఇలా చూడలేనంటూ ఈ నాటకాలెందుకు? నీ కోపానికి కారణం ఉందమ్మా. నా దగ్గర సమాధానం చెప్పే అవకాశమే లేదు. సరే, నీ దృష్టిలో తప్పు చేశాననుకో, నా తప్పుకి నువ్వెందుకు శిక్ష పడాలమ్మా? నా మాట విను తల్లి. వద్దు, నాకేం చెప్పొద్దు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? వద్దు వద్దు అన్నా పదే పదే నా ఇంటికి రావడానికి సిగ్గులేదా? బిడ్డ కోపం చూసి తండ్రి సిగ్గుపడడమ్మా, బాధపడతాడు. ఆ కోపాన్ని తీర్చడానికి తపన పడతాడు. నీ మాయ మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు. నీ మాయలో పడి వాళ్ళు ఈ లోకంలోనే లేకుండా పోయారు. చాలు, నిన్ను నమ్మి నష్టపోయింది చాలు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా వసుంధరా, కనీసం కనీసం ఈ తాళిబుట్టన తీసుకోమ్మా. నీ చేత్తో ఏదైనా తీసుకోవాల్సిన రోజే వస్తే నా ప్రాణాలే తీసుకుంటాను. మళ్ళీ ఇలా మంచితనం నటిస్తూ నాకు సహాయం చేయాలని చూడొద్దు. అసలు ఇటు వైపే రావద్దు. నీలాంటి దుర్మార్గుడి మోహం చూస్తే ఏ పుణ్యనదిలో స్నానం చేసినా ఆ పాపం పోదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా సునంద, అమ్మా ఎవరి డబ్బు ఎవరికివ్వాలి? లేని వాళ్ళు లేని వాళ్ళు అంటున్నారు. ఎవరు లేని వాళ్ళు? చనిపోయినా జనం గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. బతుకున్నా శవాల్లా బతుకుతుంది మీరు.